మహిళా పొదుపు సంఘాలు, డ్వాక్రా సంఘాలు, స్వయం సహాయక సంఘాలు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, పేరేదైతేనేం అవి మహిళా సాధికారత సాధనలో సమాజ ప్రగతిలో తమదైన విశిష్టమైన పాత్ర పోషిస్తున్నాయి. నియమ నిబంధనలకు అనుగుణంగా క్రమం తప్పకుండా పొదుపు చేసుకుంటూ, రుణాలు తీసుకుంటూ, వాటిని తిరిగి సకాలంలో చెల్లిస్తూ ప్రభుత్వపరమైన సహాయ సహకారాలతో పొదుపు సంఘాల మహిళలు ముందడుగు వేస్తున్నారు. ప్రభుత్వం అందించే ప్రతి పైసాను సమర్థవంతంగా ఉపయోగించుకుంటూ వ్యాపారాలు నిర్వహిస్తూ రాష్ట్ర దేశ ప్రగతిలో మేము సైతం అంటూ ఘనంగా చాటుతున్నారు. దీనిపైనే ఇవాళ మ్యాగజైన్ స్టోరీ. డ్వాక్రా పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మల అప్పులను మాఫీ చేస్తానని, వారు బ్యాంకుల్లో తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపిస్తానని 2014 ఎన్నికల సమయంలో ఒక నాయకుడు హామీ ఇచ్చారు. ప్రతి సభలో అదే పనిగా ఉదరగొట్టారు. చివరాఖరికి ఏమైంది? అలాంటి అనేక హామీలు ఇచ్చి పాలనలోకి వచ్చిన ఆ నేత ఏరు దాటిన తర్వాత తెప్ప తగలేశారు. అధికార పగ్గాలు చేతిలోకి రాగానే అంతా తూచ్ అని ప్రజల మొహం మీదనే చెప్పేశారు. ఇక పదవిలోకి వచ్చిన మరుక్షణమే హామీలకు తూట్లు పొడిచేసి అదే దార్శనికతని ఘనంగా చెప్పుకున్నారు. దాంతో ఆయన హామీలను నమ్ముకున్న ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. పొదుపు సంఘాల పరిస్థితి అయితే ఒక్కసారిగా దిగజారిపోయింది. ఒక్కసారి గతానికి ఎడదాం. అది 2014 ఎన్నికలకు ముందు సమయం. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోయిన తర్వాత జరుగుతున్న మొదటి ఎన్నికలు. ఆ ప్రచార పర్వంలో చంద్రబాబు 600కు పైగా హామీలిచ్చారు. అందులో ఒకటి డ్వాక్రా రుణాల మాఫీ. పొదుపు సంఘాల మహిళ రుణాల్ని మాఫీ చేస్తానని, వారు బ్యాంకుల్లో తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపిస్తాను అంటూ చంద్రబాబు హామీ ఇచ్చారు. అదే విషయాన్ని పదే పదే చెప్పుకున్నారు. ఆ తర్వాత ఏమైంది? నమ్మి ఓట్లేసిన వివిధ వర్గాల ప్రజలకు వెన్నుపోటు పొడిచినట్టే పొదుపు సంఘాల మహిళలకు చంద్రన్న టోకరా ఇచ్చారు. ఆ విషయాన్ని నాడు చంద్రబాబు హయాంలో మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న పరిటాల సునీత సైతం అసెంబ్లీ సాక్షిగా ఒప్పుకున్నారు. వాళ్ళు తీసుకున్న రుణాలని పూర్తిగా మాఫీ చేసే బాధ్యత, పూర్తిగా మాఫీ చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. డ్వాక్రా సంఘాలు ఆదుకుంటారు. వాళ్ళు తీసుకున్న రుణాలని పూర్తిగా మాఫీ చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. 2014 నుండి 2018 మధ్య ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి డ్వాక్రా రుణాలను మాఫీ చేయలేదు అధ్యక్ష. బి ప్రశ్నకు సమాధానం, 2014 సంవత్సరంలో జూన్ నెల నాటికి మొత్తం 11,069 కోట్ల రూపాయలు డ్వాక్రా రుణాలను ఉన్నాయి అధ్యక్ష. ఈ డ్వాక్రా రుణాలకు ఎటువంటి మాఫీ చేయలేదు అధ్యక్ష. సి ప్రశ్నకు సమాధానం, ఇటువంటి ప్రతిపాదన ఏది ప్రభుత్వం పరిశీలనలో లేదు అధ్యక్ష. అది సంగతి. అలాంటి మోసపూరిత పాలన కొనసాగుతున్న పరిస్థితుల్లో ప్రజా సంకల్ప పాదయాత్ర చేస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డికి స్వయం సహాయక బృందాల కష్టాలు తెలిసాయి. సంపూర్ణ రుణమాఫీ చేస్తానని అన్నదాతలకు చెప్పి ఆ పని చెయ్యని చంద్రబాబు డ్వాక్రా సంఘాల రుణాల మాఫీ చేయలేదు. దాంతో రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది స్వయం సహాయక బృందాల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. చంద్రబాబును నమ్ముకుని రుణాలను వడ్డీలను చెల్లించకుండా మాఫీ అవుతాయేమోనని ఎదురుచూసిన లక్షలాది మంది అక్క చెల్లెమ్మలు తాము మోసపోయామని తెలుసుకున్నారు. ఏరు దాటిన తర్వాత తెప్ప తగలేసే నాయకుడి అబద్ధాలకు అడ్డంగా బలయ్యామని గ్రహించారు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. బ్యాంకుల దగ్గర లక్షలాది డ్వాక్రా గ్రూపుల పరపతి పడిపోయింది. ఏ గ్రేడ్ బి గ్రేడ్ స్థాయిల్లో ఉన్న పొదుపు సంఘాల స్థాయి సి డి గ్రేడ్లకు పడిపోయింది. వారి సమస్యలన్నింటినీ అర్థం చేసుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ రోజు అక్క చెల్లెమ్మల్లో భరోసా నింపుతూ ఒక హామీ ఇచ్చారు. అదే విషయాన్ని మేనిఫెస్టోలో పొందుపరిచారు. పొదుపు సంఘాల్లో ఉన్న అక్క చెల్లెమ్మల పరిస్థితి నేను చెప్పాల్సిన పనుల చంద్రబాబు నాయుడు గారి మాటలు నమ్మారు. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు రుణాలు మాఫీ చేస్తాను అని చెప్పాడు. ఇంతవరకు ఒక్క రూపాయి చేయలేదు. ఆ అక్క చెల్లెమ్మల పరిస్థితి గతంలో 14,204 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మల రుణాలుంటే ఆ రుణాలన్నీ కూడా ఇవాళ తడిసి మోపుడై వడ్డీ మీద వడ్డీ పడి ఆ అక్క చెల్లెమ్మల రుణాలు ఇవాళ 20,600 కోట్ల రూపాయలకు చేరిన పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో చూస్తా ఉన్నాం. ఇవాళ ఆ అక్క చెల్లెమ్మలందరికీ నేను భరోసా ఇస్తా ఉన్నా. ఆ ప్రతి అక్క కోసము చెప్తా ఉన్నాను, ప్రతి చెల్లెమ్మ కోసము చెప్తా ఉన్నాను.
ఎంతైతే ఈ పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు పొదుపు సంఘాల్లో రుణాలుంటాయో ఎన్నికల తేదీ వరకు ఆ మొత్తం రుణాలు ఎంతైతే పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు ఉన్నాయో ఆ మొత్తం రుణాలన్నీ కూడా నాలుగు దఫాలుగా నేరుగా చెట్టుగా ఇస్తాడు అని చెప్పి ఆ అక్క చెల్లెమ్మలకు చెప్తా ఉన్నా. వైఎస్ఆర్ ఆసరా ఎన్నికల రోజు వరకు అక్క చెల్లెమ్మలకు ఉన్న పొదుపు సంఘాల రుణాలు మొత్తం సొమ్మును 4 దఫాల్లో నేరుగా వారి చేతికే అందిస్తాం. 2019లో ఎన్నికలు జరిగాయి. ప్రజల ఆశీస్సులతో అఖండ విజయం సాధించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2019 మే 30న పాలనా పగ్గాలు చేపట్టారు. మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంగా భావిస్తూ హామీల అమలే లక్ష్యంగా పాలన మొదలుపెట్టారు. 30కి పైగా విప్లవాత్మక విశిష్ట పథకాలను రూపొందించి అమల్లోకి తెచ్చారు. లక్షలాది మహిళా పొదుపు సంఘాలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడానికి గాను వైఎస్ఆర్ ఆసరా పథకాన్ని తీసుకొచ్చి క్రమం తప్పకుండా ఆర్థిక సాయాన్ని అందిస్తున్నారు. ఎన్నికలకు ముందు చెప్పినట్టుగా 4 విడతల్లో పొదుపు సంఘాల రుణమాఫీ చేస్తానని చెప్పిన ఆయన తన హామీ నిలబెట్టుకున్నారు. ఇప్పటికే 3 విడతల చెల్లింపులు చేశారు. 3వ విడత చెల్లింపులను 25 మార్చి ఏలూరు జిల్లా దెందులూరులో ఏర్పాటు చేసిన సభలో ప్రారంభించారు. ఈ సందర్భంగానే ఆయన మాట్లాడుతూ పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు అక్క చెల్లెమ్మలకు అండగా నిలిచానని సగర్వంగా చెప్పారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. నా పాదయాత్ర సందర్భంగా ఆ ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు మీ అన్నగా మీ తమ్ముడిగా మీ బిడ్డగా ఆ రోజు మాటిచ్చా. ఆ రోజు నేను అన్నా, నేను విన్నాను, నేను మీ బాధలు చూశాను, నేను ఉన్నాను అని చెప్పి ఆ రోజు ఏదైతే మాట చెప్పానో ఆ మాటకు కట్టుబడి తూచా తప్పకుండా ఇచ్చిన మాట ప్రకారం నా అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉంటూ వచ్చాము. అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి రోజు నుంచి కూడా ఇచ్చిన మాట ప్రకారం నా పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు 2019 మార్చి 31 వరకు ఉన్న ఆ 25,516 కోట్ల రూపాయలు ఏదైతే అప్పుల ఊబులేకిపోయి కొట్టుమిట్టాడుతా ఉన్న అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉంటామని చెప్పాము. ఆ మాట తప్పకుండా ఆ అక్క చెల్లెమ్మలకు అండగా ఉండే కార్యక్రమం చేశాం. ఈ 78,94,169 మంది అక్క చెల్లెమ్మలకు ఇప్పటికే 2 వాయిదాల్లో 12,758 కోట్ల రూపాయలు ఇప్పటికే ఇవ్వడం జరిగింది. 100 కాదు 200 కాదు 1000 కాదు 2000 కాదు ఏకంగా 25,000 కోట్లకు పైగా రుణాల మాఫీని భుజానికెత్తుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన హామీ నిలబెట్టుకున్నారు. ఇప్పటికే 3 విడతలు చెల్లించారు. ఈ 3 విడతల్లో చెల్లించిన సొమ్ము 19,178 కోట్ల రూపాయలు. మిగతా సొమ్మును 4వ విడతలో చెల్లించబోతున్నారు. దాంతో మొత్తం 25,500 కోట్లకు పైగా అప్పులను వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెల్లించినట్టవుతుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పాలనలో డ్వాక్రా సంఘాలను బలోపేతం చేశారు. చంద్రబాబు ఆపేసిన 0 వడ్డీ పథకాన్ని అమల్లోకి తెచ్చారు. ఇలా పలు విధాలుగా వైఎస్ జగన్ ప్రభుత్వం అండగా నిలవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 8 లక్షలకు పైగా పొదుపు సంఘాలు ఊపిరి పీల్చుకున్నాయి. వైఎస్ఆర్ ఆసరాతో పాటు చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, అమ్మ ఒడి, పేదలందరికీ ఇళ్ల పథకం లాంటి పథకాలతో ఆర్థిక కష్టాలను, సామాజిక ఆర్థిక భద్రతను పొందుతున్న డ్వాక్రా మహిళలు తమ పొదుపు పెంచారు. బ్యాంకుల దగ్గర తమ ఇమేజ్ పెంచుకుంటున్నారు. రుణాలు తెచ్చుకోవటం అధికం చేస్తున్నారు. అలా చేతిలోకి వస్తున్న డబ్బులతో చిరు వ్యాపారాలు చేస్తున్నారు. ప్రతి పైసాను సమర్థవంతంగా ఖర్చు చేస్తూ కుటుంబాలకు అన్ని విధాలా అండగా నిలుస్తున్నారు. 25 మార్చి వైఎస్ఆర్ ఆసరా 3వ విడత ఆర్థిక సాయం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభమైంది. ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది పొదుపు సంఘాలకు 25,000 కోట్లకు పైగా ఆర్థిక సాయం అందుతోంది. చంద్రబాబు చెయ్యని రుణమాఫీని తన భుజస్కంధాల మీద వేసుకున్న సీఎం వైఎస్ జగన్ 4 విడతల్లో ఆ అప్పులు తీరుస్తూ
పొదుపు సంఘాల మహిళల ఆర్థిక సాధికారతకు సరైన నిర్వచనమిస్తున్నారు. ఇదే విషయాన్ని ఊరూరా నిర్వహిస్తున్న ఆసరా సంబరాల్లో పాల్గొంటున్న మహిళలే చెబుతున్నారు. తాము అందుకున్న లబ్ధి గురించి సంతోషంగా వారు వివరిస్తున్నారు. మార్చి 25న ఏలూరు జిల్లా దెందులూరు వైఎస్ఆర్ ఆసరా పథక మూడో విడత చెల్లింపులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, రాష్ట్రానికి చెందిన పొదుపు సంఘాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న వివిధ పథకాలను ఉపయోగించుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా అక్క చెల్లెమ్మలు ఆర్థికంగా బలపడుతున్న తీరు స్ఫూర్తిదాయకంగా ఉందని అన్నారు. ప్రతి పథకం ద్వారా మహిళా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. దేశ చరిత్రలో కని విని ఎరుగని విధంగా మహిళా సంక్షేమం మీద ఇన్ని రంగాలలో వారిని అభివృద్ధి పథం మీద నడిపించాలని తపనబడి వారి రక్షణ మీద దృష్టి పెట్టిన ప్రభుత్వం దేశంలోనే ఎక్కడా లేదు అని చెప్పి కూడా చెప్పడానికి ఈ సందర్భంగా గర్వపడతా ఉన్నా. నా అక్క చెల్లెమ్మలకు మంచి జరగాలని, నా అక్క చెల్లెమ్మలకు అన్ని రకాలుగా తోడుగా ఉండాలని చెప్పి మనందరి ప్రభుత్వం అడుగులు వేస్తూ ఉంది. ఆర్థికంగా తోడుగా ఉండడం, రాజకీయంగా కూడా నా అక్క చెల్లెమ్మలను పైకి తీసుకొని రావాలి అని తపన తాపత్రయంతో అడుగులు వేస్తూ ఉన్నాం. సంక్షేమ పథకాలలో మహిళలకు అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. దాంతో వారికి సామాజిక ఆర్థిక భద్రత లభిస్తోంది. పొదుపు సంఘాలనే తీసుకుంటే వీటిలో సభ్యులుగా ఉన్న లక్షలాది మంది అక్క చెల్లెమ్మలు ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సమర్థవంతంగా వినియోగించుకుంటున్నారు. తమ తమ కుటుంబాలకు ఆర్థికంగా ఉపయోగపడుతూనే అదే సమయంలో రాష్ట్ర ప్రగతికి కూడా దోహదం చేస్తున్నారు. అందుకు నిదర్శనమే తిరుపతి జిల్లాకు చెందిన ఈ డ్వాక్రా మహిళలు. మేము జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక నేను చాలా వరకు పథకాలు మేము పొందాము సార్. ఇది మూడో విడత సార్ నేను ఈ వైఎస్ఆర్ ఆసరా తీసుకోవడము. చేయతో కూడా వచ్చింది సార్. వాటి ద్వారా నేను కుటుంబిషన్ తీసుకొని ఇంట్లో టైలరింగ్ చేసుకొని రోజుకు 1000 రూపాయలు మినిమం సంపాదిస్తాను సార్. వైఎస్ఆర్ ఆసరా 2019 ఏప్రిల్ 4వ తేదీ నుండి అవుట్ స్టాండింగ్ ప్రతి సంఘానికి ఎంత అవుట్ స్టాండింగ్ నిల్వ ఉన్నదో అంత అమౌంట్ మాఫీ చేయడం జరిగింది. తిరుపతి జిల్లా నుంచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు వద్దాం. ఇక్కడ రూరల్ బండారు లంకకు చెందిన ఈ మహిళలు నలుగురు ఒక్కొక్కరు ఒక్కో వృత్తిలో రాణిస్తున్నారు. గతంలో బ్యాంకుల నుంచి తెచ్చుకున్న రుణాలతో వ్యాపారాలు ప్రారంభించారు. ఆ రుణాల తాలూకు డబ్బులు 4 విడతల్లో జమ అవుతూ ఉండడంతో వీరికి ఆర్థికంగా వెసులుబాటు అవుతోంది. లక్కింశెట్టి సత్యపార్వతి శ్రీ స్వాతి గ్రూపులో సభ్యురాలు. వృత్తిరీత్యా చేనేత పనులు నిర్వహిస్తున్నారు. మేము పాగళ్ళయి కొనుక్కునండి, సొంతంగా చీరలు తయారు చేసుకుని షాపులకి అమ్ముకుంటున్నామండి. మాకు బాగా ఉపయోగపడుతుందండి. ఈ డబ్బులు వచ్చిన తర్వాత మేము సొంతంగా పాగళ్ళయి కొనుక్కుని నూళ్ళయి కొనుక్కునండి, సొంతంగా చేసుకుంటున్నామండి. బండారు లంక గ్రామానికి చెందిన వాణి సూర్యకుమారి ఒక బొట్టికి నిర్వహిస్తున్నారు. మరో 5 మహిళలకు పని కల్పించారు. అందరూ గ్రూప్లో అందరూ ఏదో వ్యాపారం పెట్టుకున్నామండి. నేనైతే టైలరింగ్ చేస్తా, 4 ఉపాధి కల్పిస్తున్నాను. ఆసరా 18,750 రూపాయలు వచ్చిందండి ప్రతి సంవత్సరంను. ఇలా వైఎస్ఆర్ ఆసరా పథకం అందిస్తున్న తోడ్పాటుతో అనేక మంది స్వయం సహాయక సంఘాల మహిళలు విస్తృతంగా వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. వారిలో ఒకరైన మెహర్ వాణి చక్కటి నేర్పుతో కళంకారీ వస్త్రాలు తయారు చేస్తున్నారు. మా గ్రూప్కి వచ్చి 651,888 రూపాయలు వచ్చింది. సబ్జరాలకు వచ్చి 60,000 వరకు వచ్చిందండి. అలాగే తయారయ్యే ఐటమ్కి పెట్టుబడి పెట్టుకుంటున్నామండి, ఎక్కడ బయట వడ్డీకి తెచ్చుకోకుండా. అలాగే లోన్లు కూడా మాకు 0 వడ్డీకి ఇస్తున్నారండి. వైఎస్ఆర్ ఆసరా పథకంలో లబ్ధిదారైన మల్లీశ్వరి ఫ్యాన్సీ వస్తువులు డ్రెస్ మెటీరియల్ షాప్ నిర్వహిస్తున్నారు. ఆసరా డబ్బులతో ఇంకా ఈ వ్యాపారం స్టార్ట్ చేశాం సార్. ఇంకా బయట వడ్డీలు తెచ్చుకోకుండా ఇవి మాకు ఇందులో కలిసి వస్తున్నాం వల్ల బయట వడ్డీలు తెచ్చుకోకుండా అభివృద్ధి చెందుతున్నాం సార్. ఇలాంటి లక్షలాది మంది పొదుపు సంఘాల మహిళల జీవితాల్లో వెలుగులు నిండుతున్నాయి. డ్వాక్రా సంఘాలకు బ్యాంకులకు మధ్యన ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడింది. మరోపక్క 0 వడ్డీ రుణాలు వీరి వ్యాపార అభివృద్ధికి దోహదం చేస్తున్నాయి. ఇతర పథకాలు కూడా అండగా నిలవడంతో అక్క చెల్లెమ్మలు ఆర్థికంగా బలపడి తమ తమ జీవితాల్లో ముందడుగు వేస్తున్నారు. మహిళా సాధికారత, ఆర్థిక స్వాతంత్ర్యం కోసం ఏర్పడిన స్వయం సహాయక సంఘాలు దేశ ఆర్థిక ప్రగతిలో భాగమయ్యాయి. పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన కోట్లాది మంది మహిళలు గ్రూపులుగా ఏర్పడి ఒక్కో రూపాయి పొదుపు చేస్తూ ఒకరికొకరు సహకరించుకుంటున్నారు. ప్రభుత్వాల అండదండలు, రాయితీలు, పథకాలను ఉపయోగించుకుంటున్న పొదుపు మహిళలు
తాము లబ్ధి పొందడమే కాకుండా సమాజ ఉన్నతికి దోహదం చేస్తున్నారు. దేశంలో డ్వాక్రా గ్రూపులకు ఘన చరిత్ర ఉంది. 1980లలో నాటి కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభమైన పొదుపు సంఘాలు కాలక్రమంలో హిట్ అయ్యాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రతి మహిళను లక్షాధికారిని చెయ్యాలనే సంకల్పంతో ఆయన పావలా వడ్డీ రుణ పథకాన్ని ప్రారంభించారు. ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సున్నా వడ్డీ పథకాన్ని తీసుకొచ్చి డ్వాక్రా మహిళలు ఒక్క రూపాయి కూడా వడ్డీ కట్టాల్సిన అవసరం లేకుండా చేశారు. ఆంధ్రప్రదేశ్లో మహిళా పొదుపు సంఘాలు క్రమక్రమంగా బలోపేతమై ఆర్థికంగా నిలదొక్కున్నాయి. ప్రస్తుతం ఇవి దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయి. బ్యాంకుల దగ్గర వీటి రుణాల రికవరీ శాతం దాదాపుగా 100% ఉంది. దాంతో బ్యాంకులు కూడా వీరికి రుణాలు ఇవ్వడానికి వెంటనే ముందుకొస్తున్నాయి. మరోవైపు వైఎస్ జగన్ ప్రభుత్వం గత రుణమాఫీ తాలూకా డబ్బులు చెల్లిస్తుండటంతో పాటు సున్నా వడ్డీ ద్వారా అండగా నిలుస్తోంది. 100కి 100% రికవరీగా ఉండేటటువంటి రుణాల్లో ఈ స్వయం ఉపాధి సహాయక సంఘాలకు ఇచ్చేటటువంటి రుణాలు కూడా మనం బ్యాంకింగ్ పరిభాషలో చెప్పుకోవాలి. అందుకనే స్టార్టప్ల విషయంలోనూ లేకపోతే ఇంకోటి విషయంలోనూ బ్యాంకులు ముందుకు రాకపోవటం మనం చూసాం. కానీ ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి రుణ సహాయం చేయడంలో ఏ బ్యాంకులు వెనక్కి అడుగు వేసే ప్రశ్నే లేదు. అంచేత వారి ఆర్థిక స్థితి కూడా పెరుగుతుంది. ఒకళ్ళు టీ షాప్ పెట్టుకోవచ్చు, లేదా ఇంకొకళ్ళు చిన్న చిన్న అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు, లేదా వారికి తోచినటువంటి చిన్న చిన్న బిజినెస్లని ఆ చిన్న చిన్న సంఘాల్లో ఒకరు ప్రెసిడెంట్ గాను ఒకరు సెక్రటరీ గాను ఉండి వారే బ్యాంకులకి ఏ రకమైనటువంటి ప్రామిసరీ నోట్స్ కానీ లేదా లోన్ అగ్రిమెంట్స్ కానీ వారే సైన్ చేయటం, ఆ గ్రూపులో ఉండేటటువంటి 20 మందికి కూడా దాన్ని సమానంగా వీరు పంచుకోవటం, సో బ్యాంకులకు క్యాష్ క్రెడిట్ రూపంలో కానీ టర్మ్ లోన్ రూపంలో కానీ ఇవ్వటం, ఇవన్నీ కూడా మనం చూసినటువంటి కార్యక్రమాలు. కోవిడ్ కష్ట సమయంలో కూడా ఎక్కడా వెనకడుగు వేయకుండా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మహిళలే కేంద్రంగా పలు సంక్షేమ పథకాలను అందించారు. ముఖ్యంగా డ్వాక్రా మహిళలకు చేస్తున్న 25,000 కోట్ల రూపాయలకు పైగా రుణమాఫీ సాయమనేది మహిళా సాధికారతకు నిదర్శనంగా నిలుస్తోందని మేధావులు అంటున్నారు. 25,500 కోట్ల రూపాయలకి విలువ కలిగినటువంటి రుణమాఫీని డ్వాక్రా మహిళలకు అమలు చేయడంతో పాటుగా ఆ రుణాలకు సంబంధించినటువంటి అంశంలో 0% వడ్డీని అమలు చేస్తూ బ్యాంకర్స్తో మాట్లాడి ఆ ఆర్థిక భారాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వమే స్వాగతిస్తూ మహిళా అభ్యుదయానికి మహిళలకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మహిళా సాధికారతకు ఇది ఒక గొప్ప ఉదాహరణగా చెప్పుకో. మహిళా సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పలు పథకాలను రూపొందించి అమలు చేస్తున్నారు. దాంతో సమాజంలో చాలా ప్రగతిదాయక మార్పులు వస్తున్నాయని ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్ పుల్లారావు అంటున్నారు. ప్రతి గృహము ముఖ్యంగా పేద బలహీన వర్గాలు, ముఖ్యంగా మిడిల్ క్లాస్ పీపుల్ లేదా సన్నకారు రైతులు, సన్నకారు ఉద్యోగస్తులు, లేకపోతే సన్నకారు వ్యాపారస్తులు, వారి యొక్క అభివృద్ధికి కేవలం స్త్రీ ప్రధానమైన కారణం అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు భావిస్తారు. అందుకే తనకు ప్రాధాన్యతనిస్తే ఒక స్త్రీ అభివృద్ధి జరిగితే కుటుంబం అభివృద్ధి జరుగుతుంది, ఒక కుటుంబం అభివృద్ధి జరిగితే సంఘం అభివృద్ధి జరుగుతుంది, రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది, దేశం కూడా అభివృద్ధి జరిగే అవకాశం ఉంది. నాడు చంద్రబాబు మోసం చేస్తే నేడు వైఎస్ జగన్ ఆదుకుంటున్నారు. నాడు బాబు చిత్తశుద్ధి లేకుండా వ్యవహరించి మహిళా సంఘాలను అప్పుల పాలు చేస్తే నేడు సీఎం జగన్ తన హామీలను నిలబెట్టుకుంటూ పొదుపు మహిళలకు ఆర్థిక సాయం అందిస్తున్నారు. నాడు వంచనకు గురైన లక్షలాది మంది పొదుపు సంఘాల మహిళలు నేడు కోలుకుంటున్నారు. ప్రభుత్వం అందిస్తున్న సహాయ సహకారాలు అందుకుంటూ చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ ముందడుగు వేస్తున్నారు, కుటుంబాలకు అండగా నిలుస్తున్నారు. ఇది వాల్టి మ్యాగజైన్ స్టోరీ. స్టే విత్ అస్.